ఎంతో మంది నైపుణ్యం ఉన్నవాళ్లు, ప్రతిభ ఉన్నవాళ్లు హాకీలో, అట్లనే వాళ్లకు గుర్తింపు లేక వెనకబడిపోయినారు. కానీ అటువంటి వాళ్లను ఈరోజు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు రజనీ గారిని ఈరోజు పిలిపించుకుని, ఏమంటే ప్రీవియస్ గవర్నమెంట్లు వాళ్లకు చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోతే జగన్ సార్ గారు ఇమ్మీడియట్ గా క్లియర్ చేసి మళ్లీ రిపోర్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిభను ప్రోత్సహించమని చెప్పి ఒక ఇండికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళు రజనీ గారు కూడా కోరుకునేది ఏమంటే, ఈరోజు సార్ ఇండివిజువల్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ గాని ఇంకొకటి గాని వాళ్ళకెంత ప్రోత్సాహం లభిస్తుంది, మాకు టీమ్ గేమ్స్ లో మాకు తక్కువ ప్రోత్సాహం లభిస్తుంది సార్, ఇటువంటి వేరియేషన్ ఉండకూడదు, వ్యత్యాసం ఉండకూడదు, వాళ్ళకి ఏ రకంగా ప్రోత్సాహం ఇస్తున్నాం మేము కూడా అదే రకంగా కష్టం చేస్తున్నాం కాబట్టి మాకు అదే రకంగా ప్రోత్సాహం కల్పించండి సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చాలా మంచి మాట మాట్లాడినారు, న్యాయమైన మాట మాట్లాడినారు. 18 మంది ఇప్పుడు ఎవరికైనా కూడా ఇండివిజువల్ గా ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే గానో ఒక గేమ్ ఆడినప్పుడు, అదే టీమ్ కి కూడా 30 లక్షలు ఇస్తే గాన 18 మందికి 30 లక్షల్ని పంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మాటను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే గమనించి గుర్తించారు.